జేఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షా ఫలితాలలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సత్తా చాటింది. సంస్థకు చెందిన హైదరాబాద్ విద్యార్థులు 9 మంది జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రిషిశేఖర్ శుక్లా 25వ ర్యాంకు, ఉజ్వల్ సింగ్ 95, సాయి దివ్యతేజ 174, పింగళి సూర్యప్రకాష్ 245, విశ్వనాథ్ 247, పెరుమాళ రిత్విక్ 434, మన్యం సంజయ్ 741, ప్రతీక్ రెడ్డి 819, ఆర్యన్ భోజ్వాని 951వ ర్యాంకులు సాధించారు. మెరుగైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన అధ్యయన షెడ్యూల్ను పాటించడం తమ విజయానికి దోహదపడ్డాయని విద్యార్థులు తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ చీఫ్ అకాడమిక్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా అభినందించారు. And specifically, I would like to go to IIT Bombay. So, I'm very glad that my dream can be fulfilled now. And though I feel that I could have done better in this exam, I am still satisfied with my performance. I'd like to thank my faculty and all of Akash team for my for this result, and my parents also. They have a lot of contribution in this result. My advice to all of my juniors would be to stay consistent all of the through these 2 years, both in terms of academics and in terms of motivation. Staying consistent in motivation is very important for the having a lot of success. I would like to say never lose confidence, even in the start. You may feel low, but always stay consistent in your hard work. ఈ రిజల్ట్స్ కైవసం చేసుకోవడానికి దోహదపడ్డ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ బృందం అండ్ కంప్లీట్ ఆకాష్ టీంకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే తెలంగాణ నుంచి 9 విద్యార్థులు ఐఐటి క్రాక్ చేశారు. ఇట్స్ రియలీ ఒక మంచి రిజల్ట్స్. మాకు ఎవ్రీథింగ్ లాస్ట్ 30 ఇయర్స్గా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి జేఈ నీట్లో. ఎవరైతే విద్యార్థులు హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉన్నారో, కష్టపడడానికి రెడీ ఉన్నారో, ఆకాష్ సంస్థ వాళ్ళకు మెంటర్ లాగా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 2, 8తో పాటు మన ఫిడ్జి హైదరాబాద్ విద్యార్థికి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 13వ ర్యాంక్ లభించింది. ఈ ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. మాపై నమ్మకం ఉంచి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం మాకిచ్చినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం.